జయ శ్రీరామ్ నేను మీర్ర రాఘవేందర్ కట్టారిందు ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు చూస్తూ ఉన్నాం గతంలో మన హిందూ సోదరులపై ఎంతోమందిపై దాడి జరిగింది అలాగే నిన్న కూడా బహింసలో మన హిందూ సోదరుల్ని అత కిరాతకంగా కొంతమంది జిహాదీ ఉగ్ర ఉగ్రవాదులు ఆ పని చేశారు గతంలో కూడా అదే ఉగ్రవాదులు మన హిందూ సోదరులపై దాడులు చేశారు అయితే ఇలా దాడులు జరగడానికి కారణం ఎవరంటే దాని కూడా కారణం మన హిందువులే ఎందుకంటే మన హిందువులలో సంఘటితం లేకపోవడం వల్ల ఈ దాడులు జరుగుతున్నాయి మన హిందువులు అందరు సంఘటితమై ఏక ఏ ఒక ఏకతాటిపైన ఉంటే మన జోలికి ఎవరు రారు కానీ మనమే మనలో మనకే శత్రుత్వం పెరిగి నీవు వేరు నేను వేరు అనుకోవడం వల్ల మనకు ఉగ్ర దాడులు ఎక్కువైపోయాయి హిందువులపై దాడులు ఎక్కువైపోయాయి మనందరం ఒక ఏకతాటిపై ఉండి అందరం ఒకటిగా ఉంటే మన తానికి వచ్చేవాడు కూడా భయపడతాడు కానీ ఈ సమాజంలో మనం అలా లేము అందుకే మన హిందూ సోదరులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరు కూడా మారాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా నిద్రల నుంచి బయటికి రావాలి మనపై దారు జరుగుతున్న దాడుల్ని గుర్తించి వాటిని ఎలా అడ్డుకోవాలి వాళ్ళు మన పైన దాడి చేస్తే మనం తిరిగి వాళ్ళపై దాడి ఎలా చేయాలని కూడా ఇక మనం లోపల పెట్టుకొని చేయాలి అలాంటి పనులు అలాగే ఇంకేందంటే గతంలో జరిగినప్పుడు భయంసాలో ఆ ఘటన జరిగినప్పుడు ఈ తెలంగాణ తాగుబోతు కచారా ప్రభుత్వం ఏత కేసీఆర్ ఉన్నాడో స్పందించలే ఆయన అంటాడు మీకన్నా పెద్ద హిందువుని మీకన్నా యాగాలు ఎక్కువ చేసిన చేసి ఏం పీకావని మేము అడుగుతున్నాం గతంలో బహింసలో జరిగిన ఘటన గుర్తులేదా నిన్న అతి కిరాతకంగా హిందూ సోదరుల్ని చంపడానికి ప్రయత్నించిన జిహాదీలు ఉగ్రవాదులు వాళ్లకు మద్దతుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కచారా ప్రభుత్వం ఉంది హిందూ సోదరులకు హిందూ సోదరులకు దెబ్బలు తగిలాయి చావు బ్రతుకుల్లో ఉన్నారు ఈ ఉగ్రవాదులు కొట్టినందువలన కానీ ఈ కచారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిహాదీలకే సపోర్టుగా ఉంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ ఏంటంటే హిందువులకు సపోర్ట్ చేస్తే హిందువులు బీజేపీకి సపోర్ట్ చేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు నేను ఈ జిహాదీలకు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తే వాళ్ళు నాకు ఓట్లు వేస్తారని సారాంశంపై ఈ యొక్క తెలంగాణ సీఎం కచారా సీఎం కేసీఆర్ ఇప్పటివరకు అక్కడొచ్చి చూసింది లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించి నిద్రలోంచి లేవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను జై శ్రీరామ్ जय हिंद भारत माता की जय